హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు షణ్ముఖ శివచంద్ర గారు ఉన్నారు. తను యోగా థెరపిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సో తనని అడిగి యోగా గురించిన డౌట్స్, తర్వాత లైఫ్ స్టైల్ గురించి కూడా ఇలాంటివి చాలా వివరాలు తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. షణ్ముఖ గారు, ఇది దీంట్లో ఎంత నిజముందో చెప్పండి. యోగా ద్వారా వెయిట్ లాస్ అనేది జరుగుతుందా జరగదా? 10,000% జరుగుతుంది మ్యామ్. మ్యామ్, వెయిట్ లాస్ అనేది వెరీ వెరీ సింపుల్ మ్యామ్. ఇప్పుడు బ్యాంక్లో మనం అమౌంట్ వేస్తూ ఉంటాం, అదే పేరుకుపోతూ ఉంటుంది. 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, 1,00,000 అట్లాగా. దాన్ని విత్డ్రా చేస్తున్న కొద్ది మళ్ళీ అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మన క్యాలరీస్ ఇస్తున్న కొద్దీ బాడీ హెవీ పుటాన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ప్రపంచంలో యోగా పాపులర్ అవ్వడానికి సన్ శాలిటేషన్ అనే ఒక ప్రాక్టీస్ ఉంటుంది, సూర్య నమస్కారం అంటాం మ్యామ్. సన్ శాలిటేషన్ ఈస్ కన్సిడర్డ్ అస్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. యోగా ద్వారా వెయిట్ లాస్ అనేది జరుగుతుందని మీరు చెప్తున్నారు, ఏ విధంగా జరుగుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్యామ్, యోగాలో సూర్య నమస్కారం అని చెప్పి ఒక ప్రాక్టీస్ ఉంటుంది మ్యామ్. ఒక రౌండ్లో 12 ఆసనాలు చేస్తాం. ఇంటెన్స్ స్ట్రెచెస్ ఉంటాయి దాంట్లో. మన బాడీలో ఉన్నటువంటి 650 కండరాలు ప్రతి ఒక్క పోస్ట్లో ఎంగేజ్ అవుతాయి అన్నమాట. ఒక 2 అవర్స్ జిమ్ చేయడం ఈజీ, కానీ ఒక రౌండ్ హార్డ్లీ 1 మినిట్ తీసుకుంటుంది మ్యామ్. హార్డ్లీ ఒక 12 రౌండ్స్ చేయడం చాలా కష్టం. చాలామందికి ఎగ్జాస్ట్ అయిపోతారు, చెమటలు చేస్తే అదంతా వస్తుంది అన్నమాట. సో ఈ సూర్య నమస్కారం అనే ప్రాక్టీస్ లేకపోయి ఉంటే యోగాలో, యోగాకి వరల్డ్ వైడ్ ఇంత ప్రాచుర్యం వచ్చేది కాదేమో. సో బికాజ్ ఆఫ్ సూర్య నమస్కార్ అరౌండ్ ద వరల్డ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. నేను 12 రౌండ్లు నుంచి 15 రౌండ్లు రెగ్యులర్గా చేసేవాడిని మ్యామ్ యోగా. అండ్ ఫిట్గానే నార్మల్గా 70 బాడీ వెయిట్లో నేను ఉంటాను. హీరోస్ లాగా 6 ప్యాక్లు 8 ప్యాక్లు కావాలంటే మనం అది చేయాలి, ఇది చేయాలి, జిమ్మే చేయాలి, వెయిట్స్ ఎత్తాలి అని చెప్పి ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది అన్నమాట రీసెంట్లీ. సో దాన్ని 30 రౌండ్స్ చేసి మొత్తం లీన్ బాడీ చేసి నేను ఆ ఫోటో కూడా పంపించాను ఓన్లీ విత్ యోగా. ఐ డెంట్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు 6 ప్యాక్ అని ఎవరికైతే మైండ్లో ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా మనం జిమ్లో జాయిన్ అవ్వాల్సిందే, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఒక మాక్సిమం 6 మంత్స్ పడుతుంది అని ఇవే మైండ్లో ఉంటాయి. యోగా ద్వారా 6 ప్యాక్ చేయొచ్చు అని మీరు అంటున్నారా? మ్యామ్, 6 ప్యాక్ 8 ప్యాక్ ఈజ్ అబ్నార్మల్ బాడీస్ మ్యామ్. అది కేవలం హీరోస్ కొద్ది. వెరీ గుడ్, యు సెడ్ దట్. ఎందుకంటే చాలా మంది దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి క్రేజీ అయిపోతారు. అబ్సల్యూట్లీ. కార్బోహైడ్రేట్స్ అనేది మనకి సింపుల్ దిస్ థింగ్. మంచి ఫైబర్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు కార్బోహైడ్రేట్స్ మానేసి ఓ 2-3 మంత్స్ ఆ సినిమాకి వాళ్ళు 6 ప్యాక్ తయారు చేసేసి, అండ్ 6 ప్యాక్ అన్నది కూడా రియల్గా ఏమి ఉండదు, అది నార్మల్గా లీన్ అబ్డామిన్ ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆ ప్యాక్స్ అనేవి మొత్తం డ్రా లైన్ చేస్తూ ఉంటారు, ఎడిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుని ఏదో అంటారు కదా, పులిని చూసుకుని నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం చేసుకోవాలి. అప్పట్లో సెలబ్రిటీస్ మాత్రం చేసేవారు కదండి. ఇప్పట్లో ప్రతి ఒక్కరు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, చాలామంది అంటే 35 లోపు వాళ్ళు కానీ 40, ఈ క్రేజ్ వచ్చేసి లక్షలు లక్షలు పెడుతున్నారు 6 ప్యాక్ కోసం. అసలు అది హెల్దీయా కాదా పక్కన పెడితే 6 ప్యాక్ క్రేజీ అయిపోయింది. మీరు చెప్పండి, 6 ప్యాక్ ఉన్న పర్సన్ని మనం ఒక హెల్దీ పర్సన్ అనుకోవాలా లేకుంటే ఏమనుకోవాలి? ఎందుకంటే రీసెంట్గా చూస్తే అబ్నార్మల్ పర్సన్ అనుకోవాలి. పునీత్ రాజ్ కుమార్ గారు చూస్తే చాలా హెల్దీ పర్సన్, చాలా ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా హెల్దీగా ఉంటారు, మంచి డైట్ తీసుకుంటారు, బట్ హార్ట్అటాక్తో వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే అలాంటి బాడీస్ వాళ్ళని కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అనిపించేలాగా ఉంటారు కదండి. సో హెల్త్కి మంచి బాడీ మెయింటైన్ చేసే వాళ్ళకి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు? మ్యామ్, మీరు పునీత్ రాజ్ కుమార్ గారని ఒకటి టాపిక్ తీసుకొచ్చారు మ్యామ్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్. మా కజిన్ ఒక ఆయన ఉన్నారు, శ్రీకాంత్ అన్న అని చెప్పేసి. హీఈస్ అ ప్రొడ్యూసర్. హీఈస్ డూయింగ్ అ మూవీ విత్ శివ రాజ్ కుమార్ గారు. పునీత్ రాజ్ కుమార్ గారి అన్నయ్య. ఓకే. ఒక 20% మూవీ అయింది. అండ్ నేను ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథ చెప్తే ఆయనకు నచ్చి నవంబర్లో 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ ఇది పునీత్ రాజ్ కుమార్ గారు చెప్పండి, ఈ పోలీస్ స్టోరీ బాగా నచ్చుతుంది ఆయనకి అని చెప్పేసి ఐ వాజ్ సో హ్యాపీ టు టేక్ మై దిస్ థింగ్. యాజ్ ఎ ఫ్రీ టైమ్ దాంట్లో నేను కథలు రాస్తూ ఉంటాను, ఫిల్మ్ దిస్ థింగ్. ఓకే. రైటర్గా కూడా చేస్తున్నారు అయితే. హా మ్యామ్, అంటే జస్ట్ ఫన్ మ్యామ్. ఆయన చెప్పాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ హీస్ కన్సిడర్డ్ ఎస్ వెరీ గాడ్లీ మ్యాన్. అక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏ రీజన్స్తో చనిపోయారన్నది సెకండరీ అనుకుంటా, అంటే ఒక విధంగా సెకండరీ అనుకుంటాను. టోఫీ అనేది ఒక కండిషన్ ఉంటుంది మ్యామ్. టోఫీ, TOFI. ఓకే. టోఫీ, టోఫీ మీన్స్ థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్ సైడ్. సో టు లుక్ దేర్ 6 ప్యాక్ 8 ప్యాక్ ఎవ్రీథింగ్ దే. ఎవరైనా 6 ప్యాక్ వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో, వాళ్ళ హెల్త్ కూడా అలానే ఉంటుంది అనుకుంటా. బట్ ఫ్యాట్ ఇన్సైడ్ అంటే ఏంటంటే మ్యామ్, వాళ్ళు చాలా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు, విచ్ క్రియేట్స్ మోర్ అండ్ మోర్ హీట్ ఇన్సైడ్. అవును. అండ్ ఫైబర్లెస్ ఫుడ్స్ తీసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళ ఆకలి సప్రెస్ చేసుకోవడం జస్ట్ ఒక బ్రెడ్ ఆయిల్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ అదేదాన్ని అనమాట. సో ఏంటంటే మ్యామ్,
వాళ్ళ ఆర్టరీ సిస్టమ్స్ మీద కానీ వెయిన్ సిస్టమ్ మీద కానీ ఆర్ ఎల్స్ కంప్లీట్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఏ ఎఫెక్ట్ పడినా కూడా, ప్రెషర్ పడినా కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు, ఇక్కడ నెక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి కొద్దిమంది అంటారు. దెర్ ఇస్ అ సైన్ యాక్చువల్లీ. ఆ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రావడం కంటే ముందు మీకు ఏదో టైట్నెస్ అనిపిస్తుంది. ఫస్ట్ మసిల్ టైట్ అవుతుంది, తర్వాత లిగమెంట్ టైట్ అవుతుంది, దాని తర్వాత టెండన్ టైట్ అవుతుంది, దాని తర్వాత ఆ రీజన్ అంతా టైట్ అయిపోయి పెయిన్ వస్తుంది. అక్కడ హార్ట్ ఈజ్ ఆల్సో ఏ మసిల్ మ్యామ్. జిమ్లు చేసి 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 హార్ట్ ఆల్సో బికమ్స్ స్టిఫర్ ఇన్సెట్. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళే మనుషులు చూడండి, ఇట్లా స్ట్రెచ్ చేయలేరు, హ్యాండ్స్ ఓవర్ కూడా స్ట్రెచ్ చేయలేరు, వాళ్ళు పైకి అసలు కరెక్ట్గా చేయలేరు. స్ప్లిట్ పొజిషన్ పెట్టి ఒక 30 seconds, 40 seconds హోల్డ్ చేసి చచ్చిపోతారు ఆ పెయిన్ అంత అది ఉంటుంది అనమాట. దేర్ హార్ట్ కూడా టైట్ అయిపోయేసి ఏమవుతుందంటే రిలాక్స్ ఒకేసారి అవ్వకపోయేసరికి దే గెట్ సడన్ హార్ట్ అటాక్స్. అంటే చాలా మంది ఏమంటారంటే హార్ట్ కూడా మజిల్ కాబట్టి జిమ్ చేయడం వల్ల అక్కడ హార్ట్ మజిల్ కూడా తొందరగా ఎక్స్పాండ్ అవ్వడం, దాని తర్వాత ఇంకా మంచిగా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అని అంటున్నారు. మరి ఇదేంటి మ్యామ్? ద థింగ్ ఈస్ దట్ మ్యామ్, వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ డూ ఇన్ మోడరేషన్. మీరు జిమ్ చేసినా కూడా ఒక 1 hour జిమ్ చేస్తే చాలు. నాకు 6-pack కావాలి, 8-pack కావాలి అని చెప్పి 3 hours జిమ్మింగ్, 4 hours జిమ్మింగ్ అనేది మంచిది కాదు. ఇప్పుడు మన కెపాసిటీ ఉందని చెప్పేసి మనం ఒక పలావ్ తిన్నాము, ప్లేట్ పలావ్ తింటే మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాదు కాదు నాకు కెపాసిటీ ఉంది అని చెప్పేసి నేను 3 palavs తిన్నాను అనుకోండి, ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, బర్పింగ్, కాన్స్టిపేషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. వెన్ యూఆర్ డూయింగ్ జిమ్మింగ్ ఫర్ 2 hours, 3 hours ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, వెదర్ 6 months, 1 year, 2 years, వాట్ ఎవర్ ఇట్ మే బి, people will have a lot of damages inside the body. Okay, lopad jarugutayi avanni. Absolutely. Adi bayitiki vachesinappudu people will die just like that. And chaala pedda gaane padiddi debba gattiga. Ippudu normal ga film stars kuda adandaru telisina vishayam. Ante kodhi mandi normal janalaku teliyadu. Normal cuttings anevi normal ga body meeda raadu ma'am. Evariki raadu. Veel em chestarante 3 days lo shooting undi ante 3 days nunchi water taagaru. Yeah. స్పూన్స్తో వాటర్ తాగినట్టు ఉంటుంది. మీకు ఐ సినిమాలో చూపిస్తాడు హీరో విక్రమ్ స్పూన్తో వాటర్ తాగినట్టు ఉంటుంది, అది ఉంటుంది. అండ్ దే గో ఫర్ డెమాన్స్ట్రేషన్, దే గో ఫర్ షూటింగ్ ఆల్ దట్. వాళ్ళంతా ఫ్లెక్స్ చేసినప్పుడు హార్ట్ మసిల్ కూడా ఫ్లెక్స్ టైట్ అవుతుంది, రిలాక్స్ అవ్వదు. సింప్లీ మ్యామ్ ఎవరైనా కూడా యూట్యూబ్లో బాడీ బిల్డర్స్ హూ డైడ్ ఆన్ స్టేజెస్ అని చెప్పి కొట్టండి, సెవెరల్ బాడీ బిల్డర్స్ స్టేజ్ల మీద పడి చచ్చిపోయారు. సో దిస్ ఆల్ అబౌట్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ మ్యామ్. Too much, yes, is too bad. Too much is too bad. 2 hours, 3 hours gymming anedi correct kaadu. Thank you andi. Welcome ma'am. Thank you. Thank you so much ma'am.